బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, మీ కళ్ళ ముందరనే పుట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇక్కడ ప్రజల హక్కులు కాపాడాలనే పుట్టింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ చరిత్ర మొత్తం, బీఆర్ఎస్ ప్రస్థానం అంతా మీ కళ్ళ ముందర ఉంది. మీకేది సాటుకు లేదు. 10 ఏళ్ల పరిపాలనలో కూడా బీఆర్ఎస్ ఏం చేసిందో కూడా మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించింది. ఇక వేరే పెద్ద స్టోరీలు అవసరం లేదు. సింగరేణి ముంచింది ఎవడు నాకు అర్థం కాదు. అసలు ఉన్న తెలంగాణ ముంచినోడేవాడు? ఉన్న తెలంగాణ మునుగొట్టిందే కాంగ్రెస్ కదా. ఉన్న తెలంగాణ మునుగొట్టి సింగరేణి 134 ఏళ్ల కింద పుట్టిన మన సొంత కంపెనీ, తెలంగాణ నిజాం రాజ్ కాలంలో పుట్టిన కంపెనీ, మన సొంత ఆస్తి. ఈ కాంగ్రెస్ దద్దమ్మ నాయకులు సాతగాక సమైక్య నాయకుల చేతిలో పెడితే వాళ్ళు కేంద్రం దగ్గర అప్పులు తెచ్చింది. 600 కోట్ల మారటోరియం ఉండే సింగరేణి మీద అప్పులు తెచ్చేవి కట్టుడు సాతగాక. ఇక మా వల్ల కాదని చేతులు లేబట్టి కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా పుట్టించింది. ఇది ఇంపార్టెంట్. మన సింగరేణి 100% మనకే ఉంటుండే. అట్లా లేకుండా చేసిందే కాంగ్రెస్. తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్. ఎన్ని బాధలు పడ్డామండి. గోదావరి ఒరుసుకుంటే వారే కరీంనగర్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా మంచినీళ్ళ గోస, కరెంటు గోస, చేనేత కార్మికులు చచ్చిపోవుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకునుడు, కరెంటు ఇంత తెలందాకింత పొద్దాకింత, ఆడ పాములు కలిసి చచ్చుడు, విపరీతమైనటువంటి బాధలు పడ్డాం. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల నుండి దాన్ని ఉడగొట్టినోడేవాడు కాంగ్రెసే కదా. గవర్నమెంట్ కాంగ్రెసే. ఆ ఒప్పందాల మీద సంతకం పెట్టినోడు కూడా హైటెక్, ఇంటెక్ అంటే వాళ్ళే వాళ్ళే కదా. సంతకాలు పెట్టి ఉన్న హక్కులు కూడా ఉడగొట్టి బానిసలు అయిపోయింది. మళ్ళా మా రాజిరెడ్డి కావచ్చు, మల్లయ్య కావచ్చు, టీబీకి జికేస్ అని నాకు చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకున్నాం. పునరుద్ధరించుకునే కాదు, 15,000 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చుకున్నాం. అది మీ అందరికి తెలుసు, మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఇట్లా అనేక విషయాల కారణాలన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళేమో ఇయ్యలే ఉన్నప్పుడు గోదావరికి అని ఏంటంటే కొత్త 2 మండలాలు రూరల్ కూడా ఉంటాయి, వ్యవసాయదారులు కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యలే. ఇప్పుడు మేము ఇస్తుంటే దాన్ని ఓర్చలేరు. మేమేం చేసినాం, తెలంగాణ రాగానే మా అంతలమే నిర్ణయాలు తీసుకోలేదు. ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మన తెలంగాణ హుజూరాబాద్ బీహార్లో పనిచేస్తూ ఉండే మంచి ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన రిక్వెస్ట్ చేసి ఇక్కడ రప్పించుకొని ఇంకా చాలామంది ఆర్థిక నిపుణులతో మాట్లాడి కొత్తగా వచ్చింది తెలంగాణ, ఇది కొత్త కుండలో ఏగేసి వచ్చినట్టున్నది, దీని దారి